నమస్తే అండి. ఉదయ్ గారు, అకౌస్టిక్ ఇంజనీర్ ఉదయ్ గారు మాతో ఈరోజు ఉన్నారు. వీరు కాకినాడలో ఉండేవారు. కాకినాడలో ఉండగా నాకు కొన్ని సంవత్సరాల నుంచి మంచి పరిచయం ఉన్న ఒక వ్యక్తి, మంచి వ్యక్తి. నాకు ఆడియోలో నా యాంప్లు లేకపోతే నా ఆడియో ప్లెజర్స్కి మంచి సపోర్ట్ ఇచ్చిన ఉదయ్ గారు ఈరోజు హైదరాబాద్లో పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నారు. యాక్చువల్గా మీరు ఈ విజన్స్లో చూస్తేనే ఆయన చేసే ఒక్కొక్క ప్రాజెక్ట్ మీకు తెలుస్తూ ఉంటుంది. అంత మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఈరోజు ఏంటంటే మనం దీనికి ముందు ఒక ఎపిసోడ్ చేసాం, దాంట్లో బేసిక్ ఆడియో బేసిక్ హోమ్ థియేటర్స్ ఎలా సెట్ చేసుకోవాలి అనేది చాలా మనం డిస్కస్ చేసాం. అది ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటే చూడొచ్చు. ఉదయ్ గారు, ఈరోజు మనం డిఫరెంట్గా ఐ అండ్ ఆడియో సెటప్, ఓకే, సో దాని గురించి మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. ఉదయ్ గారు, ఇప్పుడు ట్రెండ్ మారింది, ఈరోజు డెడికేటెడ్ ఆడియో రూమ్ అనేది ఈరోజు సెట్ చేసుకుంటున్నారు కదా. అవును. సో అలా సెట్ చేసుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? హై ఎండ్ ఆడియో కోసం. హై ఎండ్ ఆడియో, హై ఎండ్ ఆడియో అంటే నేను లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టు అదే బేసిక్ మోడల్స్ సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను. హై ఎండ్ ఆడియో అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆడియోకి సంబంధించిన ఎక్విప్మెంట్, మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిసీవర్ ఉంటుంది మనకి. రిసీవర్ ఏం చేస్తుందంటే మీకు వచ్చిన సిగ్నల్ని, ఏదైతే కంటెంట్ ఉందో కంటెంట్ని మీకు యాంప్లిఫికేషన్ చేస్తూ స్పీకర్స్ పంపిస్తుంది. ఇది రిసీవర్ చేసే పని. ఈ రిసీవర్స్లో క్వాలిటీస్ ఉంటాయి, వెర్షన్స్ ఉంటాయి మీకు. ఇప్పుడు అంటే బేసిక్ మోడల్లో డైరెక్ట్ రిసీవర్ పెడతాం మనం. హై ఎండ్కి వచ్చేసరికి ఎలా అంటే ఒక ప్రాసెసర్ కింద అంటే రిసీవర్ డైరెక్ట్గా ప్రీ ప్లస్ యాంప్ రెండు కలిపి ఉంటే అది బేసిక్ మోడల్లో రిసీవర్. అది ఇలా కాకుండా ఓన్లీ ప్రీ ప్రాసెసర్ తీసుకుంటాం హై ఎండ్కి వచ్చేసరికి. అంటే ఒక సినిమా థియేటర్లో ఎక్విప్మెంట్ ఎలా అయితే ఉందో అలా మీకు ఒక ప్రీ ప్రాసెసర్ తీసుకొని సెపరేట్ పవర్ యాంప్లిఫైయర్స్ అనేది యూజ్ చేస్తాం. మీకు బేసిక్ మోడల్లో కూడా రిసీవర్లో సబ్ఊఫర్కి యాంప్లిఫైయర్ ఉండదు, సెపరేట్ సబ్ఊఫర్ పవర్ యాంప్ అని సెపరేట్ ఉంటుంది. ఇంకా హై ఎండ్కి వెళ్ళేసరికి ఏమవుతుందంటే ప్రీ ప్రాసెసర్ అని ఉంటుంది. ప్రీ ప్రాసెసర్ ఏం చేస్తుందంటే వచ్చిన ఏదైతే కంటెంట్, ఆడియో వీడియో కంటెంట్ని డివైడ్ చేసి వీడియోని సెపరేట్ చేసి ఆడియోని సెపరేట్ చేసి ఓన్లీ ప్రీ సిగ్నల్ మాత్రమే పంపిస్తుంది. ఈ ప్రీ సిగ్నల్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ముందు ఛానల్లో చెప్పినట్టు యాంప్లిఫైయర్ అనేది ఒక యూజ్ అవసరం ఉంటుంది. యాంప్లిఫైయర్ అనేది అవసరం ఉంటుంది కాబట్టి యాంప్లిఫైయర్స్ పెట్టుకొని సేమ్ సినిమా థియేటర్లో ఒక టూ ఛానల్కి ఒక యాంప్లిఫైయర్, ఓకే, బ్యాక్ స్పీకర్స్ ఒక యాంప్లిఫైయర్, టాప్ స్పీకర్ యాంప్లిఫైయర్, అలా సెపరేట్ యాంప్లిఫైయర్ సెపరేట్ వస్తాయి. సినిమా థియేటర్స్లో మనం చేసేది ఇలాగే చేస్తాం, ప్రీ ప్రాసెసర్ తీసుకొని సెపరేట్ యాంప్లిఫైయర్స్ అని పెడతాం. అలా సెపరేట్ పవర్ యాంప్లిఫైయర్స్ తీసుకొని సెపరేట్ స్పీకర్స్ కూడా వాటేజ్ డిఫరెంట్ ఉంటుంది. అంటే మెయిన్ దీనికి రీజన్ ఏంటంటే స్పీకర్స్ వాటేజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఓన్లీ రిసీవర్ హ్యాండిల్ చేయలేదు. స్పీకర్ వాటేజ్ ఎక్కువ ఉన్నప్పుడు క్లారిటీ కూడా డిఫరెంట్ ఉంటుంది. తక్కువ వాటేజ్లో వచ్చే క్లారిటీకి ప్లస్ మీకు ఎక్కువ వాటేజ్లో వచ్చే స్పీకర్ ఆడియో క్లారిటీకి డిఫరెంట్ ఉంటుంది. వాటేజ్ ఎక్కువ ఉంటే చాలామంది అనుకునేది ఏంటంటే ఆడియన్స్ మనకు వినేవాళ్ళు, లిజనర్స్ ఎక్కువ వాటేజ్ ఉంటే ఎక్కువ సౌండ్ వస్తుంది వినలేము అని అనుకుంటారు, కానీ అది రాంగ్ అండి. వాటేజ్ ఎక్కువ ఉంటే లో వాల్యూమ్ కూడా ఇన్స్ట్రుమెంట్స్ డిటైలింగ్ ఉంటుంది. మీకు ఆడియో డిటైలింగ్ అనేది లో వాల్యూమ్లో కూడా క్లారిటీ ఉంటుంది. ఎక్కువ వాటేజ్ ఉన్నప్పుడు మినిమం వాల్యూమ్లో క్లారిటీగా వినొచ్చు. సో ఎక్విప్మెంట్ హై వెళ్ళే కొద్దీ వాటేజ్ పెరుగుతుంటుంది. వాటేజ్ పెరిగే కొద్దీ వాల్యూమ్ పెంచక్కర్లే, మనం మినిమం వాల్యూమ్లో క్లారిటీగా వినొచ్చు. సో హై ఎక్విప్మెంట్కి కావాల్సిన ఏంటంటే ఒక ప్రీ ప్రాసెసర్ కావాలి, దానికి సెపరేట్ పవర్ యాంప్లిఫైయర్స్ కావాలి, స్పీకర్ వాటేజ్ ఎక్కువ ఉంటుంది, స్పీకర్స్ కూడా వాటేజ్ ఎక్కువ ఉంటాయి. ఈ ప్రీ ప్రాసెసర్ అనేది బడ్జెట్, మామూలుగా రిసీవర్ కన్నా బడ్జెట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ దీనిలో హై అనేది దీని నుంచే మీకు వెళ్తుంది అనమాట. బడ్జెట్ అనేది మీకు డైరెక్ట్గా రావడం వేరు, ఇలా ప్రీ ద్వారా వచ్చి యాంప్లిఫికేషన్ అనేది హై వాటేజ్లో మనం స్పీకర్స్ని వినేటప్పుడు దాని డిఫరెంట్ ఉంటుంది. ఆడియో లో వాల్యూమ్లో హై క్లారిటీ, హై డీటెయిలింగ్ ఆడియో డీటెయిలింగ్ అని మనం ఎంజాయ్ చేయొచ్చు. దాన్ని బట్టి బడ్జెట్ పెరుగుతుంది మీకు. మెయిన్ ఏంటంటే చాలా 25 lakhs అంటే థియేటర్స్ ఉంది హైదరాబాద్లో వింటాం, 30 lakhs చేయించాం, 25 lakhs అంటే 50 lakhs అంటే 50 lakhs థియేటర్ ఏంట్రా అంటే డిఫరెంట్ ఇదే. ఈ రిసీవర్ అనేది మీకు డిఫరెంట్ ఉంటుంది, ప్లస్ ప్రాసెసర్ అనేది వస్తుంది, సెపరేట్ పవర్ యాంప్లిఫైయర్స్ వస్తాయి, టోటల్గా చేంజ్ ఇది, ఈ సబ్జెక్ట్ వేరు. ఇవన్నీ పక్కన పెడితే దాన్ని ఆపరేటింగ్ కూడా తెలియాలి. అదే కదా ఇంపార్టెంట్, కొనుక్కోవడం విషయం కాదు. ఇప్పుడు మన దగ్గర అమౌంట్ ఉంది, మనం పెట్టేయడం అనేది కూడా విషయం కాదు. ఆపరేటింగ్ కూడా పర్ఫెక్ట్గా చేయగలిగితేనే మీరు వినగలరు. మీరు ఇంత కంటెంట్ పెట్టుకుని యూట్యూబ్లో ఒక సింగిల్ మోనో ఛానల్ వీడియో చూస్తే దాంట్లో వర్కౌట్ అవ్వదు.
ఆ కంటెంట్ను కూడా మనం అరేంజ్ చేసుకోగలిగి మనం ఎంజాయ్ చేయగలనుకుంటే అలాంటి ఎక్విప్మెంట్ పెట్టుకుంటే బాగుంటుంది. ఒకప్పుడు బ్లూరే ప్లేయర్ ఉండు అనేది గ్రేట్ యాక్చువల్గా, దాంట్లో అంత క్వాలిటీ ఉండేది యాక్చువల్గా. మామూలు ప్లేయర్స్ 2000 ఉన్నప్పుడు బ్లూరే ప్లేయర్ 10-20,000 ఉండేదండి యాక్చువల్గా. అవును, సో అలాగనమాట. అది ఏంటి వాడటం, దాని టేస్ట్ కూడా మనకు తెలియాలి, ఆపరేటింగ్ తెలియాలి. సిస్టమ్ ఎంత కాస్ట్ ఉందా అని కాదు, దాన్ని ఆపరేటింగ్ చేయడం తెలియాలి. ప్లస్ ఎక్విప్మెంట్ ఎంత హై ఉన్నప్పుడు ఆపరేటింగ్ కూడా పర్ఫెక్ట్గా ఆపరేట్ చేస్తేనే దాన్ని పర్ఫెక్ట్గా మనం ఎంజాయ్ చేయగలం ఆడియో. లేదంటే యూజ్ లేదు, అంత కాస్ట్ పెట్టిన. ఉదయ్ గారు, ఇప్పుడు మీరు అన్నారు కదా, నేను అడిగేది ఏంటంటే డిఫరెంట్ రిసీవర్స్ అని చెప్పారు కదా, సోర్స్ ఒకటే ఇస్తారా మనం? ఏంటి సోర్స్ అనేది ఒకటే, సోర్స్ ఎప్పుడు ఒకటే ఉంటుంది. ఈ అదే ఎక్విప్మెంట్ హై అండ్ ఎక్విప్మెంట్ బేసిక్ ఎక్విప్మెంట్ డిఫరెన్స్ ఏంటంటే, మీకు సోర్స్ అనేది కంటెంట్ అనేది మనకి ఎప్పుడు అవైలబుల్ అయిన కంటెంట్ ఉన్నది ఒకటే ఉంటుంది. ఓకే, సోర్స్ అంటే మనం యూజ్ చేసే ఏదైతే కంటెంట్ ప్లేయర్ ఉందో అది కూడా సేమ్, అది మనకి ఏమి చేంజ్ అవ్వదు. ఓకే, ఈ ప్రాసెసర్ ఏం చేస్తుందంటే, బేసిక్ మోడల్ రిసీవర్స్లో ప్రాసెసర్ అనేది ఓన్లీ ఈ స్పీకర్స్ను ఆన్ చేయడం వరకు, ఇలా కొన్ని ఫార్మాట్స్ని సపోర్ట్ చేయడం వరకు చేస్తుంది. హై ఎండ్కి వెళ్ళేసరికి ఏంటంటే, ప్రతి స్పీకర్కి ఆ స్పీకర్ స్పెసిఫికేషన్స్ మ్యాచింగ్ చేసుకోవడం, స్పీకర్ వాటేజ్ మ్యాచింగ్ చేసుకోవడం, స్పీకర్ డిస్టెన్స్ మ్యాచింగ్, అంటే స్పీకర్ ఒక స్పీకర్ మనం పెట్టిన తర్వాత దానికి ప్రతి లెంత్ కానీ, అంటే డిస్టెన్స్ కానీ, వాటేజ్ కానీ, హైట్ కానీ, ఈ మెజర్స్ అన్నీ కూడా ఎగ్జాక్ట్లీ క్యాలిక్యులేట్ చేస్తుంది హై ఎండ్కి వెళ్ళే కొద్దీ. ఓకే ఓకే, ఈ బేసిక్లో ఇంత డీటెయిలింగ్గా ఉండవు దాంట్లో, మీకు బేసిక్కి హై ఎండ్కి డిఫరెన్సెస్ వస్తాయి మీకు. అది పర్ఫెక్ట్గా మనం ట్యూనింగ్ చేసుకోవడం, క్యాలిక్యులేషన్ చేసుకోవడంలో ఇంకా బాగా ఆడియోని ఎంజాయ్ చేయొచ్చు. అంటే మెయిన్ ఆడియో డీటెయిలింగ్ ఇంకా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట, మన లిజనింగ్ పాయింట్కి ఆడియో డీటెయిలింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది మనకి హై ఎండ్లో వచ్చేసరికి. డిఫరెన్స్ ఓకే. ఉదయ్ గారు, ఇప్పుడు మనం వింటూ ఉంటాం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆడియో ఫార్మాట్స్, డిటిఎస్, అవును, డాల్బీ, అవును, ఇలా రకరకాలుగా. ఇప్పుడు ఏంటి, వాట్ ఈస్ ట్రెండింగ్ ఆడియో ఫార్మాట్స్ అనేవి? ఒక్కొక్క కొన్ని కంపెనీస్ ఉంటాయి, డాల్బీ అనేది ఒక బ్రాండ్, డిటిఎస్ అనేది ఒక బ్రాండ్. ఇవి ఒక్కొక్క మూవీని ఒక్కొక్క వాళ్ళ వెర్షన్లో కన్వర్ట్ చేస్తూ మనకి మూవీస్లో కూడా కొన్ని మూవీస్ డిటిఎస్ ఉంటాయి, కొన్ని మూవీస్ డాల్బీ ఉంటాయి. ప్రజెంట్ వెర్షన్ అయితే మనకి తెలుగులో హై ఎండ్ ఆడియో అనేది బాహుబలి 2 డాల్బీ అట్మాస్ ప్లస్ డాల్బీ విజన్ మూవీ, తెలుగులో హై ఎండ్ మూవీ మనకి. చాలామంది డాల్బీ అట్మాస్ పెట్టుకుంటున్నారు, డాల్బీ విజన్ పెట్టుకుంటున్నారు, కానీ కంటెంట్ లేదు మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంటెంట్ సపోర్ట్ చేసే సిస్టమ్స్ కూడా మనకు ఉండాలి. కంటెంట్ కూడా తెలుగులో అయితే హై ఎండ్ కంటెంట్ ఇది. ఇలా కంటెంట్ లేకుండా మనం ఎక్విప్మెంట్ పెట్టినా ఎంజాయ్ చేయగలం అంటే చేయగలం, అంటే కంప్రెస్ అవుతాయి మీకు సిగ్నల్. ఓకే, ఒక ఈ సిగ్నల్ని కంప్రెస్ చేసుకుని విజన్లో కొంత కంప్రెస్ చేసుకుని కొంతవరకు చేస్తుంది, కానీ ఫుల్ ఫ్లెజ్డ్ కంటెంట్ అయితే కాదు. అయితే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఫార్మాట్స్ ఏంటంటే డాల్బీ, డిటిఎస్, ఇంకా ప్రజెంట్ హై ఎండ్ వెర్షన్స్లో వచ్చేసరికి అట్మాస్ అనేది హై ఎండ్ టాప్ ఎండ్ ఇప్పుడు ఉన్నది. నెక్స్ట్ మనకి ఆర్ఓ 3D అనేది 3 లేయర్స్లో ఒక సౌండ్ని డిజైన్ చేస్తూ ఆర్ఓ 3D అని కొన్ని థియేటర్స్ కూడా ఓల్డ్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ వాళ్ళు డిజైన్ చేస్తారు ఆర్ఓ 3D మ్యాక్స్ అని చెప్పి. నెక్స్ట్ మీకు ఐమాక్స్ ఎన్హాన్స్డ్ అని చెప్పి ఇలా ఫార్మాట్స్ ఉంటాయి. ఈ ఫార్మాట్స్ తగ్గట్టుగా కొన్ని అంటే ఎక్కువ ఇంగ్లీష్ మూవీస్లో ఈ ఫార్మాట్స్ని సపోర్ట్ చేసే కంటెంట్ ఉంది. తెలుగు మూవీస్లో రీసెంట్గా ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఆల్రెడీ ఇవి కూడా మన తెలుగు వెర్షన్లో కూడా స్టార్ట్ అయ్యాయి మన బాహుబలికి. కంటెంట్ని ప్లే చేయడానికి మెయిన్ కంటెంట్ ఇంపార్టెంట్. కంటెంట్ అనేది తెలుగులో ఇప్పుడు స్టార్ట్ అయ్యే, ఓకే, ఇంగ్లీష్లో అయితే ఆల్రెడీ ఉన్నాయి మనం చూడొచ్చు. ప్లస్ ఎక్విప్మెంట్లో ఇవన్నీ ఉన్నప్పుడు వారిని కంటెంట్ని మనం కంప్రెస్ చేసుకోవచ్చు. మనం కంప్రెస్ చేసుకుని మనం ఒక పీసీఎం మోడ్ని కూడా మన అట్మాస్లో పెట్టుకొని కంప్రెస్ చేసుకుని వినొచ్చు. కొంతవరకు అది కంప్రెస్ అయ్యి ఇంచుమించు ఒరిజినల్ ట్రాక్ అనేది రాకపోయినా ఒక 75-80% మనం రీచ్ అవ్వగలుగుతాం అట్మాస్ కంటెంట్ని. అంటే మనం 2 ఛానల్ పెట్టినా కానీ అట్మాస్ కంటెంట్ కంటే అన్ని యాక్టివేట్ అవుతాయి, కానీ ఒరిజినల్గా డివైడ్ అవ్వవు. ఓకే, అట్లీస్ట్ క్లారిటీ రీచ్ అవుతాం, డివైడింగ్ క్లియర్ మనం రీచ్ అవ్వకపోయినా క్లారిటీని రీచ్ అవుతాం కొంతవరకు. కొంతవరకు డీటెయిలింగ్ కొంత డివైడ్ అయ్యి వస్తుంది కాబట్టి ప్రాసెస్ అయ్యి బాగానే ఉంటుంది ఈ టైప్ ఆఫ్ సిస్టమ్స్లో. ఎన్హాన్స్ దీన్ని మీకు కంప్రెస్ చేస్తుంది అనమాట, కంప్రెస్ చేసి మీకు హై లెవెల్కి, అంటే మీరు తక్కువ లెవెల్ సిగ్నల్స్ ఇచ్చినా హై లెవెల్ కంప్రెస్ చేసి తీసుకెళ్తుంది ఎక్విప్మెంట్ మనకి. ఉదయ్ గారు, ఇప్పుడు 4K విన్నాము, ఇది వీడియో క్వాలిటీ కదండి, నెక్స్ట్ ఏంటి, వాట్ ఈస్ నెక్స్ట్ అండి? నెక్స్ట్ 4K తర్వాత 8K వెర్షన్ ప్రజెంట్ ఆల్రెడీ జరుగుతుంది, దాని మీద ఆల్రెడీ కెమెరాస్ అవి స్టార్ట్ చేస్తున్నారు. 8K నెక్స్ట్ వెర్షన్ అయితే 8K వెర్షన్. 8K వచ్చినప్పుడు ఇప్పుడు మన ప్రొజెక్టర్స్, ఇప్పుడు అవైలబుల్ ప్రొజెక్టర్స్, 8K ప్రొజెక్టర్స్ మార్కెట్లో ఉన్నాయండి? ఉన్నాయి మార్కెట్లో, అంటే హోమ్ థియేటర్ ప్రొజెక్టర్స్ అయితే ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా అయితే ఇంకా లాంచ్ అవ్వలేదు, దాని మీద ప్రజెంట్ అయితే వర్క్ చేస్తున్నారు. 8K నెక్స్ట్ వెర్షన్ అయితే వస్తుంది. అంటే ప్రజెంట్ కంటెంట్ కూడా అప్పుడు మీకు ప్రొజెక్షన్ ఇచ్చినంత మాత్రం రాదు, ఇక్కడ మనం వీడియో కూడా 4K కాకుండా 8K మనం తీయగలగాలి. ఓకే, తీయగలిగితేనే ఆ ప్రొజెక్షన్ మీకు 8K చూపిస్తుంది మీకు. ఓకే, కంటెంట్ కూడా 8K ఉండాలి. ఓకే ఓకే, ప్లస్ దీనికి మనం ప్రొజెక్షన్ నుంచి కంటెంట్ ఇవన్నీ మనం చేంజ్ చేసుకుని
మనకి హోమ్ థియేటర్లో వచ్చి వైరింగ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. అంటే కేబుల్ సపోర్ట్ చేయాలి, డేటా స్పెండ్ కేబుల్ సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, కంప్లీట్గా ఇవన్నీ చేంజ్ చేయాల్సి ఉంటుంది ఒక వెర్షన్ మారింది. ప్రజెంట్ అయితే 4K వెర్షన్ రన్ అవుతుంది. ఓకే అండి, ఉదయ్ గారు ఇప్పుడు ఒక మంచి డెడికేటెడ్ హోమ్ థియేటర్ కావాలనుకుంటున్నాం, సో ఏం చేయాలి, ఏమేమి చేయాలంటారు? మంచి అంటే అంటే నాకు ఏంటంటే మంచి క్వాలిటీతో. ఓకే, ఏమేమి దీంట్లో ఏమేమి స్పెసిఫికేషన్స్ కావాలి, ఏమేమి వర్క్ చేయించాలి, మీరే వర్క్ చేస్తారు అన్నది నాకు తెలియాలి, నాకు నా ప్రేక్షకులు కూడా. ప్రజెంట్ అయితే 4K వీడియోలో హై అండ్ 4K వెర్షన్, మీకు 4K ప్రొజెక్టర్ పెట్టుకోవడం, 4K స్క్రీన్, 4K దానికి సంబంధించిన వైరింగ్, ఇవన్నీ 4K హై అండ్. ఇందులో మీకు బడ్జెట్ మంచి అంటే మీరు బడ్జెట్ని బట్టి మంచి చేయడం, బడ్జెట్ని బట్టి కూడా డిసైడ్ అయి ఉంటుంది. స్టార్టింగ్ మీకు 4K ప్రొజెక్టర్ 1.5 lakh నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. ప్రొజెక్టర్ ఓన్లీ మనకి ప్రొజెక్టర్ వచ్చి 1.5 lakh స్టార్టింగ్. 4K ఫుల్ 4K వచ్చే ప్రొజెక్టర్స్ ఉన్నాయి. అందులో 4K ప్రొజెక్టర్స్లో కూడా హై ఎండ్ అంటే 15 lakhs ప్రొజెక్టర్ కూడా 4Kలో ఉన్నాయి మీకు. దానికి దీనికి అంటే ఈ వేరియేషన్స్ అనేది ఇప్పుడు బ్రాండ్ని బట్టి ప్లస్ స్పెసిఫికేషన్స్ బట్టి కాస్ట్ అనేది పెరుగుతుంది. ఓకే, 15 lakhs లేజర్ ఎల్ఈడి ప్రొజెక్టర్స్ వస్తున్నాయి మీకు. లేజర్ ఎల్ఈడి ప్రొజెక్టర్ అంటే స్క్రీన్ సైజ్ మనకు పెరిగే కొద్ది ఏమవుతుందంటే పిక్సెల్స్ డివైడ్ అయిపోతాయి. అవునండి అవును, పిక్సెల్స్ డివైడ్ అయిపోయినప్పుడు క్లారిటీ పడిపోతుంది. సో స్క్రీన్ సైజ్ బిగ్గా వెళ్ళేసరికి పిక్సెల్స్ డివైడ్ అవ్వకూడదు, బ్రైట్నెస్ డౌన్ అవ్వకుండా ఉండాలంటే దాని స్పెసిఫికేషన్స్లో ప్రొజెక్టర్స్ ఉంటాయి. ఓకే, సో ఆ ప్రొజెక్టర్ బడ్జెట్ డిఫరెంట్ ఉంటుంది. సో అక్కడ ప్రొజెక్టర్ పరంగా మనకి 1.5 lakh నుంచి 15 lakhs వరకు కూడా మనం ప్రొజెక్టర్ పెట్టుకోవచ్చు మన బడ్జెట్ని బట్టి. హై ఎండ్ అంటే మ్యాక్సిమం 15 lakhs వరకు కూడా మనం పెట్టుకోవచ్చు. ఓకే, రూమ్కి సూటబుల్ అయ్యే లెన్స్ అవి, వాటికి లెన్సెస్ అవి చేంజ్ చేసుకోవడం కూడా మీకు అవకాశం ఉంటుంది హై ఎండ్ ప్రొజెక్టర్స్లో మీకు. నెక్స్ట్ ఆడియో విషయానికి వస్తే మీకు రిసీవర్ కాకుండా ప్రాసెసర్ పెట్టుకోవడం, ఒక 2 speakers ఒక యాంప్లిఫైర్ పెట్టుకోవచ్చు, లేకపోతే సింగిల్ స్పీకర్కి సింగిల్ యాంప్లిఫైర్ పెట్టుకోవచ్చు. అలా బడ్జెట్ అనేది మనం హై ఎండ్ కావాలనుకుంటే మీకు ప్రాసెసర్ పెట్టుకొని నెక్స్ట్ పవర్ యాంప్స్ పెట్టుకొని స్పీకర్స్ డిఫరెంట్ బ్రాండ్స్ ఇంకా క్వాలిటీని బట్టి మనం హై ఎండ్ స్పీకర్స్ పెట్టుకుంటే మీకు హై ఎండ్ రీచ్ అవ్వచ్చు దాంట్లో. ఉదయ్ గారు ఇప్పుడు స్పీకర్స్ విషయంకి వచ్చిన, స్పీకర్స్లో అసెంబ్లీ ఉంటాయండి లేకపోతే బ్రాండెడ్ ఉంటాయా? స్పీకర్స్ అసెంబ్లింగ్ అంటే ఏమి ఉండదండి, స్పీకర్స్ అనేది కంపల్సరీ డ్రైవర్స్ అనేవి బ్రాండెడ్ యూస్ చేస్తాం. నేనైతే డ్రైవర్స్ బ్రాండెడ్ యూస్ చేస్తాను, ఫోకల్ స్పీకర్స్ వాడుతున్నాను ప్రజెంట్ అయితే. ఓకే, బాగున్నాయి. ఇంకా అంటే ఇక్కడ ఇంకొకటి మనం అబ్జర్వ్ చేయాలి, ఒక్కొక్క అంటే ఊఫర్లో ఒక బ్రాండ్ బాగుంటుంది. ఊఫర్లో అంటే నా టేస్ట్ అంటే నేను ఇది బాగుంటుందని చెప్పడానికి, నా టేస్ట్ అంటే సబ్ఊఫర్ ఫ్రీక్వెన్సీ మనకి మినిమం ఫ్రీక్వెన్సీ 30 Hz నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 30 Hz ఫ్రీక్వెన్సీ మనం చెవితో మనం హ్యూమన్ ఇయర్ వినలేదు, అది ఓన్లీ మనం కళ్ళు మూసుకుని చెవులు మూసుకుంటే మనకి బాడీకి వచ్చి టచ్ అవుతుంది. ఓకే, ఈ ఫ్రీక్వెన్సీ వచ్చే ఊఫర్స్ కొన్ని ఉంటాయి, ఆ వాటేజ్ ఇవన్నీ అంటే ఈ రూమ్కి స్పెసిఫికేషన్స్ మ్యాచ్ అవుతూ ఈ ఇలా లెక్కలు ఉంటాయి. దాని ప్రకారం ఊఫర్ ఒక బ్రాండ్ యూజ్ చేస్తాను నేను, నా అంటే నా పరంగా నేను చెప్తున్నాను. మిడ్ రేంజ్లో వచ్చేసరికి ఒక బ్రాండ్లో మిడ్ రేంజ్ అంటే వాయిస్ ఒక బ్రాండ్లో బాగుంటుంది. నెక్స్ట్ హై ఫ్రీక్వెన్సీ ఉంది, హై ఫ్రీక్వెన్సీ థ్రోయింగ్కి ఇంపార్టెన్స్ హై ఫ్రీక్వెన్సీ అనేది, హై ఫ్రీక్వెన్సీ సెపరేట్ బ్రాండ్ యూజ్ చేస్తాం. ఉదయ్ గారు ఇప్పుడు మేమంతా రూమ్ అంతా సెటప్ చేసేసి వాల్కేరు, పుట్టీలు, తర్వాత ఫాల్ సీలింగ్లు, తర్వాత ఏంటంటే గ్రౌండ్ మ్యాట్ ఫ్లోరింగ్ అన్నీ చేసేసి మిమ్మల్ని పిలవటం కరెక్టా, లేకపోతే ఏం చేయకుండా 4 walls మీకు ఇవ్వడం కరెక్టా? లేదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్ రూమ్ అనుకున్నప్పుడు ఇవేమి చేయకుండా నన్ను పిలిస్తేనే బెస్ట్ అవుట్పుట్ ఇవ్వచ్చు. ఓకే, ఎందుకంటే చాలా చోట్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ సీలింగ్ చేసేస్తున్నారు, పిఓపి సీలింగ్ చేస్తున్నారు. పిఓపి సీలింగ్ చేస్తున్నారని వాళ్ళు ఏంటంటే థియేటర్ని బేస్ చేసుకొని చేయరు. ఈ సౌండ్ ఎఫెక్ట్కి సీలింగ్ అనేది వైబ్రేట్ రావడం, లేకపోతే క్రాక్స్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ నేను ఫేస్ చేస్తున్నాను. ఓకే, సో పిఓపి సీలింగ్ అనేది హోమ్ థియేటర్, డెడికేటెడ్ హోమ్ థియేటర్కి అసలు పర్ఫెక్ట్ కాదు. ఓకే, డిజైన్ బాగుందని లేకపోతే ఇంకోటి చేసినా కానీ అసలు థియేటర్కి, డెడికేటెడ్ హోమ్ థియేటర్కి పిఓపి సీలింగ్ అనేది కరెక్ట్ కాదు. ప్లస్ మీరు వాల్ ప్యానలింగ్ చేయించుకోవాలనుకున్నప్పుడు ఈ పుట్టి పెట్టడం కూడా యూజ్ లేదు. ఇక్కడ మనం ఏంటంటే ఓన్లీ స్ట్రక్చర్ అయినప్పుడు జస్ట్ మీ వాల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జస్ట్ వాల్స్ ఫినిషింగ్ చేసిస్తే సరిపోతుంది. ఓకే ఓకే, నెక్స్ట్ వైరింగ్ పాయింట్స్ కూడా మీకు వాల్ ఫినిషింగ్ చేసిచ్చిన తర్వాత వైరింగ్ పాయింట్స్ మనం ప్యానలింగ్లో ఎక్కడికి కావాలి అక్కడికి మనం తీసుకుని వెళ్ళచ్చు. ఓకే, ప్యానలింగ్ చేసేటప్పుడు ప్యానలింగ్ ఇన్సైడ్ నుంచి మనం వైరింగ్ అనేది మూవ్ చేయొచ్చు. ఇదొక ప్రాబ్లం వస్తుంది. వైరింగ్ కూడా ఏంటంటే అవసరం లేని చోట, మనకు అవసరమైన చోట పాయింట్స్ కావాలి, అవసరం లేని చోట అవసరం లేదు. కొన్ని చోట్ల నెంబర్ ఆఫ్ పాయింట్స్, నెంబర్ ఆఫ్ సాకెట్స్ ఇచ్చేస్తున్నారు. ఇవన్నీ మళ్ళీ ప్యానలింగ్లో చేసినప్పుడు క్లోజ్ అయిపోతున్నాయి. ఎక్కడ అవసరం
ప్లస్ ఇంకో వైరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ప్యానలింగ్ చేయించుకోవాలి డెడికేటెడ్ హోమ్ థియేటర్ అనుకుంటే జస్ట్ ఓన్లీ వాల్స్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఫినిషింగ్ చేస్తే నన్ను కన్సల్ట్ చేస్తే నేను అడ్వైస్ చేస్తాను ఎలా చేసుకోవాలి. సీలింగ్ పిఓపి కాకుండా ఏం వేయాలండి అది? సీలింగ్ అనేది పిఓపి ఒకవేళ చేసుకున్నా నెక్స్ట్ నుంచి మనం పిఓపి పైన మనం వైబ్రేట్ రాకుండా ఎక్కడ వీక్ పాయింట్స్ అవన్నీ టైట్ చేస్తూ పైన మళ్ళీ పిఓపి సీలింగ్ మళ్ళీ పైన మేము ఇవి 2x2 షీట్స్ అవి మీకు అకౌస్టిక్ షీట్స్ వస్తాయి ఆ షీట్స్ మేము మళ్ళీ ఫిక్స్ చేసుకుని దాన్ని మళ్ళీ వైబ్రేట్ రాకుండా నేను ట్రీట్ చేస్తున్నాను. అంటే కంప్లీట్ అయిపోయిన పిఓపి సీలింగ్ దాన్ని మనం అకౌస్టిక్ ట్రీట్ చేసుకోవచ్చు. బట్ మీకు ఆ పిఓపి సీలింగ్ చేసిన అమౌంట్ లాస్ మీకు. అవునండి అవును. సో అది మీరు చేయకపోతే అట్లీస్ట్ ఆ అమౌంట్ మీకు కలిసి వచ్చినట్టే ఒక విధంగా. అంటే దాన్ని మనం ట్రీట్ చేయడం వేరు, ఒరిజినల్గా మనం చేయడం వేరు. ఆ సీలింగ్నే మనం దాన్ని మనం చేయాల్సి వస్తుంది. మీరు ఆ పిఓపి సీలింగ్ చేయకపోతే డిఫరెంట్ డిజైన్ నేను చేయడానికి ఉంటుంది. రైట్ రైట్. మీరు డైరెక్ట్గా సీలింగ్ ఇస్తే అదే డిజైన్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ ఫ్లోరింగ్ వచ్చినట్లయితే ఏం ఫ్లోరింగ్ బెస్ట్ అంటారు? ఫ్లోరింగ్ అనేది బేసిక్గా టైల్స్ రెగ్యులర్గా వేసే టైల్స్. అంటే మనం ఫ్లోరింగ్ అనేది కార్పెట్ అనేది యూస్ చేస్తున్నాం, అకోస్టిక్ కార్పెట్ యూస్ చేస్తున్నాం. ఓకే. సో అకోస్టిక్ కార్పెట్ యూస్ చేస్తాం కాబట్టి ఫ్లోరింగ్ కింద మనం నిజంగా ఏదైనా గ్రానైట్ వేయించినా లేకపోతే ఇటాలియన్ మార్బుల్ వేయించినా మన కార్పెట్ వేస్తే కనిపించదు. ఓకే. సో హోమ్ థియేటర్కి మినిమం బేసిక్ ఏవైనా టైల్స్ ఉంటే అవి వేసుకుంటే సరిపోతుంది. బేసిక్ టైల్స్ వేసుకుని బేసిక్ ఎకానమీలో వేసుకుంటే దాని మీద కార్పెట్ వచ్చేస్తుంది, పైన కార్పెట్ వస్తుంది కాబట్టి. తర్వాత వాల్కి ఏం చేస్తారండి సౌండ్ ప్రూఫింగ్కి? వాల్స్ అనేవి మీకు మెయిన్ వాల్కి రిఫ్లెక్ట్ అయ్యే ఆడియో అంటే ఎక్కువ సీలింగ్ ప్లేస్ని వాల్స్ని చేస్తుంది. అంటే సీలింగ్ ఒక ఎకోస్టిక్ చేస్తుంది. వాల్స్కి ఏంటంటే ఒక మేము వుడెన్ ఫ్రేమ్ ఒకటి మనం వాటర్ ప్రూఫ్ ఫ్లైవుడ్తో వుడెన్ ఫ్రేమ్ అనేది ఫస్ట్ స్ట్రక్చర్ చేసుకుంటాం. తర్వాత రూమ్ అంటే డిజైన్ బట్టి మనకి ఏ డిజైన్ కావాలి ఏంటి అనేది మనం దాన్ని బట్టి ఫ్రేమింగ్ చేసుకున్నాం. ఫ్రేమింగ్ తర్వాత ఎకోస్టిక్ ఫోమ్ షీట్స్ వస్తాయి, ఫోమ్ షీట్స్ ఆర్ రాక్ వోల్ షీట్స్ వస్తాయి, మీకు ఫైబర్ వోల్ షీట్స్ వస్తాయి. ఇవన్నీ నెంబర్ ఆఫ్ ఇవి మెటీరియల్స్ ఉన్నాయి మీకు ఎకోస్టిక్ మెటీరియల్స్. అక్కడ పర్పస్ని బట్టి మెటీరియల్ అనేది యూజ్ చేయాలి. వుడ్ వోల్ షీట్స్ చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క పర్సంటేజ్లో మీకు సౌండ్ని మీకు అబ్జర్వ్ చేయడం, రిఫ్లెక్ట్ రాకుండా చేయడం ఇవన్నీ జరుగుతాయి మీకు ఆ మెటీరియల్స్. రూమ్ను బట్టి మాకు ఇది రూమ్ కూడా ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది మాకు. రూమ్ మెజర్మెంట్ మనం వేస్తే ఆ సాఫ్ట్వేర్లో ఆ రూమ్కి ఎంత కట్ ఆఫ్ చేయాలి, ఎంత మెటీరియల్ మనం థిక్నెస్ ఎంత అంటే ఎంత ఎన్ని వాల్యూమ్ లెక్క ఉంటుంది మాకు. రూమ్ వాల్యూమ్ ఎంత, ఈ రూమ్కి ఇంత వెయిట్ మనం మెటీరియల్ ఇది వాడితే ఇంత కట్ ఆఫ్ అవుతుందని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఈ స్పెసిఫికేషన్ బేస్ చేసుకునే అకోస్టిక్స్ అనేది మేము రూమ్ అకోస్టిక్స్ అనేది మేము చేస్తాం. రైట్. డైరెక్ట్గా మనం ఫిజికల్గా తీసుకొచ్చి మనం ఫిక్స్ చేయడం అనేది కాదు. ఓకే. అది మెయిన్ సబ్జెక్ట్ ప్రకారం చేయాలి అది. ఓకే. అంటే ఎందుకు అని కూడా చెప్తాను మీకు నేను. మనకి ఒక 50% కట్ ఆఫ్ చేసేలా మనం యూజ్ చేస్తాం. సిస్టమ్ పెడితే ఓకే 50% కట్ ఆఫ్ అవుతుంది. అలా కాకుండా ఎక్కువ మనం అనుకున్న దానికన్నా ఎక్కువ కట్ ఆఫ్ చేస్తామంటే దాంట్లో టోటల్గా వచ్చే మన వినే సౌండ్స్ని కూడా కట్ ఆఫ్ చేసేస్తుంది. అంటే డెడ్ చేసేస్తుంది, వచ్చే సిగ్నల్ మనం ఏదైతే మనం వినాలో దాన్ని కూడా డెడ్ చేసే అవకాశం ఉంది. మనం అనుకున్న దానికన్నా ఎక్కువ మనం యూజ్ చేస్తాం మెటీరియల్. సో దానికి మెటీరియల్ క్యాలిక్యులేషన్ బట్టి మనం అది యూజ్ చేసి మనం చేయాలన్నమాట రూమ్ అకోస్టిక్స్ అనేది. ఉదయ్ గారు, ఇప్పుడు హై ఎండ్కి వచ్చినప్పుడు ఏ యాంప్స్ బెస్ట్ అంటారు? బడ్జెట్ని బట్టి రిసీవర్ అనేది సెలెక్ట్ చేసుకోవడం. సినిమా సిరీస్ కొన్ని ఉంటాయి, హోమ్ థియేటర్ సిరీస్ కొన్ని ఉంటాయి, బేసిక్ ఉంటాయి. రెగ్యులర్ అయితే నేను డెనాన్, మెరాంజ్ ఇవి మనకి ఇండియన్ పరంగా మనకి ఎక్కువ అంటే టెక్నికల్తో పాటు సర్వీస్ అవైలబిలిటీ కూడా చూసుకోవాలి. మనకు కొన్ని ఇంపోర్టెడ్ రిసీవర్స్ అవి ఉంటాయి, ఇక్కడ సర్వీస్ అది ప్రాబ్లం వస్తుంది. మనకి ఇండియాలో కొన్ని బ్రాండ్లు మనకి సర్వీస్ అవైలబుల్ లేదు. సో అవి నేను సజెస్ట్ చేయలేను, ఎందుకంటే రేపు పొద్దున సర్వీస్ కూడా మేము ఇవ్వాలనుకుంటే ఈ రెండు బ్రాండ్స్ డెనాన్ ఒకటి, మెరాంజ్ ఒకటి బాగానే ఉంటాయి. ప్రజెంట్ అయితే ఇది చేస్తున్నాను ఈ బ్రాండ్స్. ఓకే ఓకే. అంటే ఒకటి ఒక 5 ఇయర్స్ అది కూడా క్లయింట్కి ఏదైనా సర్వీస్ వచ్చినా నేను హ్యాండిల్ చేసేలా ఉండాలనుకుంటే సర్వీస్ అవైలబిలిటీ ఉన్నాయి, రెండు ఉన్నాయి, రెండు చేస్తాం ప్రజెంట్ అయితే. అందులో కూడా హై ఎండ్ ఉన్నాయి, బేసిక్ ఉన్నాయి అలా. ఉదయ్ గారు, ఇప్పుడు సోషల్ మీడియా ఎంత డెవలప్ అయిపోయింది, అనేక ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మార్కెట్లో కూడా చాలా ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కూడా చాలా ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి. సో ఇవన్నీ నేను మీకు ఎందుకు ఇవ్వాలి, నేనే అటాచ్ చేసుకోవచ్చు కదా అనుకుంటే ఓకేనా? పెట్టుకో అంటే సబ్జెక్ట్ ఐడియా ఉండి దాని గురించి నాలెడ్జ్ ఉంటే పెట్టుకోవచ్చండి, ఓకే నో ప్రాబ్లం. కానీ ఒకటి ఏంటంటే సబ్జెక్ట్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే కొంత ఈ లిజనర్స్ కూడా సబ్జెక్ట్ కొంత యూట్యూబ్ నుంచి అది తీసుకుంటున్నారు. యూట్యూబ్లో ఏం జరుగుతుందంటే కొంతమంది వాళ్ళ ప్రోడక్ట్ మార్కెట్ చేసుకోవడం కోసం మీ ఇది పెట్టుకోండి, మీ ఇల్లే థియేటర్ ఇలా కొన్ని కొన్ని నేను థంబ్నైల్స్ అవి చూశాను. అది అంటే వాళ్ళ ప్రోడక్ట్ని వాళ్ళు మార్కెట్ చేసుకోవడం కోసం ఇలాంటివన్నీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఆడియన్స్ కంపల్సరీ బై మిస్టేక్ అయి కొనుక్కుంటే వాళ్ళకి అర్థం కాదు, అది చూసింది వేరే ఇది విన్నది వేరు. ఓకే. సో అది కాదు, కొంత మీరు పెట్టుకోవచ్చు. పెట్టుకోవడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్
వాడు మనకి ఏం అమ్ముతున్నారు మనకి మ్యాచ్ అయ్యేదా కదా అది తెలుసుకోవాలి ఫస్ట్. మనం మనకి ఒక ప్రోడక్ట్ అంటున్నాం, మనకి సూటబుల్ కదా. ఒక నేను చూసాను రీసెంట్గా యూట్యూబ్లో వీడియో, మీ ఇల్లే హోమ్ థియేటర్ అయిపోతుంది ఇది పెట్టుకుంటా అని చెప్పేసి ఒక సౌండ్ బార్ ఏదో సమ్ ఏ బ్రాండ్. అసలు వాళ్ళ రూమ్ ఏమో 30 feet రూము, ఈ సౌండ్ బార్ ఏమో 20 watt 30 watt మాక్సిమం 100 watt దాట ఉండదు, ఎలా హోమ్ థియేటర్ అయిపోద్ది? ఓకే ఓకే, చిన్న లాజిక్, బేసిక్ లాజిక్. అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అనమాట. వాళ్ళు స్పెసిఫిక్గా వాళ్ళు చెప్పాలి, ఫలానా మీ రూమ్ సైజ్ ఎంత ఉంటే మీకు ఇలా వస్తుంది, ఇంత వాటేజ్ ఉంటుందని చెప్పి అలా చెప్పరు వాళ్ళు. ఇది పెట్టుకుంటే మీ ఇల్లు థియేటర్, అది రాంగ్ అండి. అది ఇంకోటంటే మీరు పెట్టడం వేరు, ప్రొఫెషనల్గా అంటే మాకు క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అంటే సాఫ్ట్వేర్ ఏదో ఉంటుంది, రూమ్ క్యాలిక్యులేషన్, రూమ్ మెజర్మెంట్స్ క్యాలిక్యులేషన్కి. ఇప్పుడు అకోస్టిక్ చేయడం అంటే కార్పెంటరే చేస్తాడు వర్క్, కానీ దానికి ఈ స్పెసిఫికేషన్స్ అనేది మెయిన్ డిసైడ్ చేయాలి. అది అంటే మేము చెప్పేటట్లుగా కార్పెంటర్ చేస్తారు తప్ప, కొంతమంది క్లయింట్స్ డైరెక్ట్గా కార్పెంటర్ తీసుకొచ్చి ఇది ఫోమే కదా కొట్టే అంటే అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే అదే ఇందాక నేను చెప్పినట్టు, ఎంత ఇవ్వాలో ఎంత కట్ ఆఫ్ అవ్వాలో అంత కట్ ఆఫ్ అవ్వాలి. దాన్ని దాటి మనం కట్ ఆఫ్ అయితే చేస్తే వచ్చే సిగ్నల్ కూడా చంపేస్తుంది, ఒరిజినల్ మనం వినాల్సిన ఆడియో కూడా చంపేస్తుంది అకోస్టిక్లో. అలాగే రూమ్ మెజర్మెంట్కి ఏ ఆడియో కావాలి, ఇప్పుడు మార్కెట్లో 2 speakers దొరుకుతాయి, తీసుకొచ్చి మనం పెట్టినంత మాత్రం అది మ్యాచ్ అవ్వాలని ఏం లేదు. నేనేమంటానంటే నేను చేసేది ఏంటంటే, మీ రూమ్కి ఎంత స్పీకర్ కావాలంటే సెంటర్ స్పీకర్ ఉంది, వాయిస్ వస్తుంది సెంటర్ స్పీకర్, మెయిన్ వాయిస్ అంతా సెంటర్ స్పీకర్లో వస్తుంది. స్క్రీన్ ఏమో 160 inches స్క్రీన్ పెడతారు, నేను చూశాను రియల్గా హైదరాబాద్లో కొన్ని చోట్ల 160 inches స్క్రీన్ ఉంటుంది మీకు. సెంటర్ స్పీకర్ ఏమో ఇంత 4 inches 5 inches మ్యాక్సిమం, ఈ ఇంత సైజ్ పరంగా పక్కన పెడతా, వాటేజ్ పరంగా 100 watt 150 watt వస్తుంది. 160 inches స్క్రీన్ని 150 watt 100 watt స్పీకర్ని కవర్ చేయాలి. మీకు అక్కడ ఏనుగు వస్తుంటుంది, ఈ స్పీకర్ ఏమో ఇంత ఉంటుంది, ఏనుగు అరిచినట్టు ఉండదు, ఆ స్పీకర్లోంచి ఏదో అరిచినట్టు ఉంటుంది తప్ప. ఆ స్క్రీన్ మ్యాచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చేసేది అదే, స్క్రీన్కి అంత పెద్ద స్క్రీన్ ఉంటే ఆ సెంటర్ స్పీకర్ కూడా అలా ఉండాలి కంపల్సరీ. ఓకే ఓకే, ఆ ఫ్రీక్వెన్సీ అంటే అంత పెద్ద ఏనుగు అరిస్తే మనకు ఆ ఫీల్ రావాలి ఆ స్పీకర్లోంచి, ఆ ఆడియో పర్ఫెక్ట్గా నిజంగా ఏనుగు అరిచిందా అనేటట్లు ఉండాలి తప్ప ఆ స్పీకర్ మ్యాచింగ్ అనేది ఉండదు. మీరు బయట మార్కెట్లో కొని తీసుకొచ్చి మీ హోమ్ థియేటర్ పెట్టుకుంటే ఈ ప్రాబ్లం వస్తుంది, అంటే మ్యాచింగ్ అవ్వదు. ఓకే, ఆడియో వస్తుంది, వీడియో వస్తుంది, సింక్ అవ్వదు. ఈ సింక్ అవ్వడం అనేది ఇంపార్టెంట్, మెయిన్. మనకి ఈ మెయిన్ చేసేది ప్రొఫెషనల్గా అదే, ఒక స్క్రీన్కి సెంటర్ స్పీకర్ ఎంత ఉండాలి, సైజ్ ఎంత ఉండాలి, దాని అందులో బేస్ ఎలా ఎంత రావాలి, ఇవన్నీ ఫ్రీక్వెన్సీస్ అన్నీ మ్యాచింగ్ చేస్తూ సింక్, ఆ స్క్రీన్కి సింక్ ఎలా మేము డిజైన్ చేస్తాం. మీరు పెట్టుకుంటే అది ఉండదు, మీరు తెచ్చుకొని దాన్ని పెట్టుకున్నారు, అంత స్క్రీన్ పైన స్క్రీన్ పెట్టుకున్నారు, కింద స్పీకర్ పెట్టుకున్నారు, సింక్ అవ్వాలని ఏమి లేదు. అది మీకు మాకు ఉన్నాను జనరల్ ఆడియన్స్ లిజనర్స్కి నాకు ఉన్న డిఫరెంట్ ఇది. నేను సింక్ చేసి పర్ఫెక్ట్గా మ్యాచింగ్ చేసే మెయిన్ డ్యూటీ నాది. ఓకే, చూసారు కదండి ఉదయ్ గారు ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఐ ఎండ్ హోమ్ థియేటర్స్, డెడికేటెడ్ హోమ్ థియేటర్స్ చేయాలంటే ఇన్ని విషయాలు మనం పాటించాలి. డబ్బులు ఉన్నాయి కదా అని డబ్బులు ఖర్చు పెట్టేస్తే మనకి క్వాలిటీ రాదు. ఏంటంటే 2 డబ్బా స్పీకర్లు పెట్టుకొని చేయట్లేదు అనుకుని, 100,000 పోస్ట్ చేసినప్పుడు ఇలాంటి ప్రొఫెషనల్స్ని మనం కన్సల్ట్ చేయాలి. ఉదయ్ గారు, ఇప్పుడు మా నా వీడియో చూసే వాళ్ళకి మీరు ఈ వర్క్స్ చేయాలంటే మనం ఇచ్చే నెంబర్ కింద నేను నెంబర్ ఇస్తున్నాను. షూర్ అండి, ఇవ్వండి, తప్పకుండా కన్సల్ట్ చేయొచ్చు, తప్పకుండా అడ్వైస్ ఇస్తాను. మీరు చేయించుకోవాలని ఏం లేదు, అట్లీస్ట్ మీరు అడ్వైస్ కావాలన్నా కూడా నాకు చేయొచ్చు, నేను చేస్తాను కంపల్సరీ, నేను అడ్వైస్ ఇస్తాను. మీ మనసు థియేటర్ చేయాలని ఏమీ లేదు, అంటే మీరు తర్వాత ఇవన్నీ వేస్ట్ చేసుకుని టైం వేస్ట్ చేసుకొని అమౌంట్ లాస్ చేసుకోవడం అన్నీ వద్దు. ఫస్ట్ నేను కన్సల్ట్ చేయండి, నా దగ్గర కొనుక్కోవాలి ఏదో చేయించుకోవాలని అవసరం లేదు. సలహాలు అయితే నేను ఇస్తాను, ప్రాబ్లం లేదు, సజెస్ట్ చేస్తాను, ఏ ఇబ్బంది లేదు. వెరీ గుడ్, ఉదయ్ గారు థ్యాంక్స్ అండి, ఆ విషయం ఆ మంచి వర్డ్ చెప్పారు. సో మీరు అలా డిస్క్రిప్షన్లో కూడా మీ డౌట్స్ అడగండి, నేను ఉదయ్ గారిని కన్సల్ట్ చేసి మీకు మళ్ళీ మీకు రివర్ట్ చేయడం జరుగుతుంది. సో ఉదయ్ గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, సో చాలా యూస్ఫుల్ కూడా. ఓకేనండి, మేము చాలా నేర్చుకున్నాం, మా ప్రేక్షకులు కూడా నేర్చుకున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.